హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ట్యూటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ అయితే చేయడం జరుగుతుంది జనవరి నుంచి ఆగస్ట్ వరకు యాక్చువల్గా ఇక్కడ మనం మెన్షన్ చేసింది కానీ నవంబర్ నుండి మనము కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి సో కొంచెం అడ్వాన్స్గా సో నవంబర్ నుంచి అయితే మీకు అందజేయడం జరుగుతుంది సో మ్యారథాన్ బిడ్ బ్యాంగ్ ఫ్రెండ్స్ ప్రతి క్లాస్లో వంద క్వశ్చన్స్ ఉండే విధంగా చూడడం జరుగుతుంది డెబ్బై ఐదు నుంచి మ్యాక్సిమం వంద వరకు అయితే ప్రతి క్లాస్లో ఉంటాయి సో అంతేకాకుండా క్లాస్ మొత్తం విన్న తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది అంతేకాకుండా క్లాస్ వన్ క్లాస్ టూ ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను అందులో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే కేటగిరీ వన్ టూ త్రీ అందరికీ ఉపయోగకరము అంతేకాకుండా ముందు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నావో డిఎల్ అంతేకాకుండా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ సో వాటికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ క్లాసెస్ ఓకేనా సో లేచకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు మీకు నచ్చి తెచ్చిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే సో లేచేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ బాన్ మైనారిటీ హక్కుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ డిసెంబర్ పద్దెనిమిది ఓకేనా సో మన డైలీ కరెంట్ అఫేర్స్ స్పెషాలిటీ ఏంటి ఫ్రెండ్స్ స్టాటిక్ జీకే కూడా ఉంటుంది కదా సో ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క మ్యారథాన్ బిడ్ బ్యాంక్లో కూడా స్టాటిక్ జీకే మనకు టచ్ అవుతూ ఉంటుంది గమనించాలి ఓకే నెక్స్ట్ ఏ సంవత్సరం నాటికి అన్ని గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ బ్రాడ్బ్యాండ్ సదుపాయం అంటే ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి భారత ప్రభుత్వము నేషనల్ బ్రాడ్బ్యాండ్ కమిషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల ఇరవై రెండు వరకు నెక్స్ట్ పార్లమెంట్ భవనం యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు నూతన భవనం యొక్క ఆర్కిటెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు ఎవరు ఎడ్వర్డ్ లూటియన్స్ నెక్స్ట్ సర్ హెర్బజ్ బేకర్ అనేటువంటి ఇద్దరు కూడా నూతన పార్లమెంట్ భవన ఆర్కిటెక్ట్స్ అంటే రూపశిల్పిలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల స్పేస్ ఫోర్స్ను ప్రారంభించిన దేశం ఏది స్పేస్ ఫోర్స్ ఓకేనా మనకు ఏ విధంగా అయితే సో ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుందో అదేవిధంగా స్పేస్కి ఒక ఫోర్స్ను ప్రారంభించిన దేశం ఏదంటే అమెరికా నెక్స్ట్ వన్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఎవరు యూరోపియన్ కౌన్సిల్ ఆన్సర్ ఆప్షన్ టూ చార్లెస్ మిచెల్ నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతి పిన్న వయస్సు ప్రధానమంత్రి ఎవరు అతి చిన్న వయసు అనుకోరాదండి ఆన్సర్ ఆప్షన్ టూ సన్నా మ్యారిన్ నెక్స్ట్ వన్ సార్క్ చార్టర్ డే ఎప్పుడు నిర్వహిస్తారు సార్క్ ఓకే ఆన్సర్ ఆప్షన్ టూ డిసెంబర్ ఎనిమిది నెక్స్ట్ వన్ రాజస్థాన్ హైకోర్ట్ నూతన భవనము ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది ఎనిమిదవది ఆప్షన్ టూ జోధ్పూర్ ఓకే జోధ్పూర్ సో యాక్చువల్గా రాజస్థాన్ రాజధాని జైపూర్ కదా సో పింక్ సిటీ కానీ రాజధానిలో కాకుండా జోధ్పూర్ అనేటువంటి ప్రాంతంలో దీన్నైతే ఏర్పాటు చేస్తున్నారు గమనించాలి నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ దినోత్సవము ఎప్పుడు నిర్వహించుకుంటారు ఆన్సర్ ఆప్షన్ టూ నవంబర్ ఇరవై ఆరు సో మరి ఈ రోజు ఎందుకు నిర్వహించుకుంటారు అంటే భారత రాజ్యాంగము పూర్తయిన తేదీ ఓకే భారత రాజ్యాంగము పూర్తయిన తేదీ ఇది ఓకే భారత రాజ్యాంగము అమలులోకి వచ్చింది ఎప్పుడు మరి అంటే జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ కదా సో ఇది తయారైనటువంటి తేదీ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ గోల్డెన్ టార్గెట్ అవార్డు ఏ ఫెడరేషన్కు సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నెక్స్ట్ వన్ ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ పాకిస్తాన్ నెక్స్ట్ వన్ ఇటీవల ఫిలిప్పైన్స్లో సంభవించిన తుఫాను పేరేంటి ఆన్సర్ ఆప్షన్ టూ కమ్మూరి తుఫాన్ పేరేంటి కమ్మూరి నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది బ్యాలన్ డి ఓర్ అవార్డు గ్రహీత ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ లియోనాల్ మెస్సీ నెక్స్ట్ వన్ ఆహార భద్రత మరియు పరిశుభ్రతకు గాను ఎఫ్ఎస్ఎస్ఏఐ చేత దేశ మొట్టమొదటి ఈట్ రైట్ స్టేషన్గా గుర్తింపబడిన రైల్వే స్టేషన్ ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈట్ రైట్ స్టేషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ముంబై నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై సంవత్సరానికి జాతీయ సిక్కు క్రీడల ఆతిథ్య నగరము ఏది ఆన్సర్ ఆప్షన్ టు న్యూఢిల్లీ నెక్స్ట్ వన్ చూద్దాం జర్మనీలోని ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ నుంచి గోల్డెన్ టార్గెట్ అవార్డు పొందిన భారత షూట్ షూటర్లలో లేని వ్యక్తి ఎవరు ఓకేనా సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టు అంజుమ్ మౌర్టిల్ అనేటువంటి వ్యక్తి క్రీడాకారుడు లేరు సుమితా వరన్ను ఉన్నారు ఎవరు చూద్దాం ఎలా వెనిల్ వర వల రివన్ నెక్స్ట్ సౌరభ్ చౌదరి దివ్యాన్ సింగ్ పన్వార్ ఓకే నెక్స్ట్ వన్ గంగాధర్ నేషనల్ అవార్డు రెండు వేల పంతొమ్మిదికి ఎంపికైన విశ్వనాథ్ ప్రతాప్ తివారి ఏ భాషా కవి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హిందీ నెక్స్ట్ వన్ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డిసెంబర్ పది నెక్స్ట్ వన్ సిప్రే నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల తయారీదారు ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ పంతొమ్మిదవ ఆప్షన్ ఫోర్ లాఖేడ్ మార్టిన్ ప్రముఖ ఆయుధ తయారీ పరిశ్రమ ఎక్కడ ఉంది అమెరికాలో కలదు నెక్స్ట్ వన్ రెస్టారెంట్లలో మహిళలకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయాలనే నిబంధనను ఇటీవల ఏ దేశం రద్దు చేసింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సౌదీ అరేబియా నెక్స్ట్ వన్ వరల్డ్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు వరల్డ్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఆప్షన్ త్రీ డిసెంబర్ పద్నాలుగు నెక్స్ట్ వన్ మానసిక ఆరోగ్య అవగాహన పెంచినందుకు క్రిస్టల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ట్వంటీ టూ ఆప్షన్ టూ దీపికా పదుకునే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నెక్స్ట్ వన్ ఇటీవల తన సిబ్బంది సంక్షేమం కోసము పెళ్లి సంబంధాల పోర్టల్ను ప్రారంభించిన భారత సాయుధ బలగము ఏది పెళ్లి సంబంధాల కోసము సో వారి ఎంప్లాయీస్ కోసము ఇరవై మూడు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐటిబిటి ఓకే ఇండో టిబేటియన్ బార్డర్ ఫోర్స్ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ సుందరి రెండు వేల పంతొమ్మిది యాన్ సింగ్ ఏ దేశానికి చెందిన వారు ట్వంటీ ఫోర్ ఆప్షన్ ఫోర్ జమైకా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో సర్ఫింగ్ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వబోయే తాహీతీ ద్వీపము ఈ సముద్రంలోనిది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ టూ అట్లాంటిక్ మహాసముద్రము నెక్స్ట్ వన్ ఇటీవల ప్రారంభించిన బ్యాడ్మింటన్ జాతీయ కోచింగ్ కార్యక్రమం పేరేంటి ఇరవై ఆరు ఆప్షన్ టూ బ్యాడ్మింటన్ గురుకుల్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ హ్యూ హ్యూమన్ శాలిడారిటీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ డిసెంబర్ ఇరవై నెక్స్ట్ వన్ అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి రెండు వేల పంతొమ్మిది గ్రహీతలు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ గ్రేటా తాన్బర్గ్ స్వీడన్ దివినా మౌలం క్యామెరూన్ నెక్స్ట్ వన్ మిస్టర్ యూనివర్స్ రెండు వేల పంతొమ్మిది టైటిల్ స్వావలంబన తొలి భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ చితా హరేష్ నటేషన్ ఓకే నెక్స్ట్ వన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రెండు వేల పంతొమ్మిదికి గాను ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ వన్ క్లైమేట్ ఎనర్జీ సారీ క్లైమేట్ ఎమర్జెన్సీ ఓకే క్లైమేట్ ఎమర్జెన్సీ నెక్స్ట్ వన్ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ టూ విజయవాడ హైదరా సారీ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై బయో ఆసియా భాగస్వామ్య దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ స్విట్జర్లాండ్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు ఆప్షన్ వన్ అబి అహ్మద్ అలీ నెక్స్ట్ వన్ డిసెంబర్ ఆరున భారత్లో పర్యటించిన ప్రవీంద్ కుమార్ ఏ దేశానికి ప్రధానిగా ఉన్నారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇటీవల భారతదేశంతో చాలా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి దేశ ప్రధానితను సో ఏ దేశము అంటే ఆప్షన్ ఫోర్ మ్యారిషస్ ఓకే నెక్స్ట్ వన్ ఫీడే ఓపెన్ కేటగిరీ టోర్నీ లండన్ చెస్ క్లాసిక్ రెండు వేల పంతొమ్మిది గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు ఇరవై ఐదు ఆన్సర్ ఆప్షన్ వన్ పెంద్యల హరికృష్ణ నెక్స్ట్ వన్ ఇరవై ఒక్క ఏళ్ళ వయసులోనే మయాంక్ ప్రతాప్ సింగ్ ఏ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇరవై ఒక్క ఏళ్ళ వయసులోనే ఫ్రెండ్స్ ముప్పై ఆరవది ఆన్సర్ ఆప్షన్ ఫర్ రాజస్థాన్ ఓకేనా రాజస్థాన్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్ నెక్స్ట్ వన్ చూద్దాం ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్ తొలిసారి గులాబీ రంగు బంతితో పాల్గొన్న బంగ్లాదేశ్ టెస్ట్ జట్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎం ఎంపికైంది ఎవరు థర్టీ సెవెన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈషాంత్ శర్మ నెక్స్ట్ వన్ ఫౌవాద్ మిర్జా ఇరవై సంవత్సరాల తర్వాత ఏ క్రీడలో భారత్కు ఒలింపిక్స్ బెర్త్ సాధించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈక్వెక్ ఈక్వే స్ట్రియన్ స్ట్రియన్ ఓకే సో ఏ ఒలింపిక్స్ అంటే భారత సారీ ఫౌవాద్ మిర్జా ఇరవై సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై సిడ్నీ తర్వాత ఏ క్రీడలో భారత్కు ఒలింపిక్స్ అంటే రెండు వేల ఇరవై టోక్యో బెర్త్ సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే స్ట్రియస్ నెక్స్ట్ వన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇటీవల ఎన్ సారీ ఎన్నికైన దేశం ఏది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సౌదీ అరేబియా నెక్స్ట్ వన్ గాంధీపీడియా అభివృద్ధికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంతో కలిసి పని పనిచేసే ఐఐటీ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఐఐటీ కరగ్పూర్ నెక్స్ట్ వన్ నలభై ఏడవ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ లక్నో నెక్స్ట్ వన్ భారత నౌకాదళ కార్యక్రమంలో తొలి మహిళా పైలట్గా ఎంపికైన వారు ఎవరు ఆప్షన్ త్రీ షాభాంగి స్వరూప్ నెక్స్ట్ వన్ భారత ప్రజా సంబంధాల సొసైటీ నుండి రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను నాయకత్వ పురస్కారం పొందిన బార్క్ అంటే ఏంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఫోర్ డానియల్ చెల్లప్ప నెక్స్ట్ వన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పేరును కేంద్రము ఎలా మార్చింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా ఆర్పి ఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏ పేరుతో మార్చింది ఆన్సర్ ఆప్షన్ టూ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ ఓకే ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ ఐఆర్పిఎస్గా మార్చింది నెక్స్ట్ వన్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తొలి మహిళ సీఎండి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ హర్సిమ్రాత్ కౌర్ నెక్స్ట్ వన్ పది రూపాయలకే ఆహారం అందిస్తూ రైతులు కూలీల కోసం అటల్ కిసాన్ మజ్దూర్ క్యాంటీన్లను ప్రారంభించిన రాష్ట్రము ఆన్సర్ ఆప్షన్ త్రీ హర్యానా నెక్స్ట్ వన్ చూద్దాం పట్టు పరిశ్రమలో చేసిన కృషికి గాను తెలంగాణ శాస్త్రవేత్త తాళ్లపల్లి ముగ్లికి ఈ దేశంలో అంతర్జాతీయ పట్టు కమిషన్ లూయి ప్యాచర్ పురస్కారము అందజేసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ జపాన్ దేశంలో నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది మిస్ వరల్డ్ ఆసియా ఎవరు మిస్ వరల్డ్ ఆసియా నలభై ఎనిమిది ఆప్షన్ వన్ సుమన్ రావ్ నెక్స్ట్ వన్ కోపర్నికస్ కోపర్నికస్ మాస్టర్స్ పోటీలో స్పేస్ ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సంస్థ ఆప్షన్ త్రీ బ్లూ స్కై అనాలెటిక్స్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ లాసనే ఓకే లాసన్నే అనేటువంటి ప్రాంతంలో కలదు సో నెక్స్ట్ పార్ట్ టూ చూద్దాము నెక్స్ట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వన్ భారతదేశంలో పర్యావరణ మరియు పర్యావరణ పరిశోధనలను ప్రోత్సహించడానికి ఏ నెట్వర్క్ ప్రారంభించబడింది సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ టూ ఇకో ఈసీహెచ్ఓ ఎకో అంటారు దాన్ని ఓకే నెక్స్ట్ వన్ అమెరికా ఒక అమెరికా యొక్క నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధిపతిగా ఎవరు నియమితులు అయ్యారు ఇటీవల ఆన్సర్ ఆప్షన్ త్రీ సేతురామన్ పంచనాథన్ నెక్స్ట్ వన్ ఇండియా ఫార్మాకోపియాను ఇండియా ఫార్మకోపియాను ప్రారంభించిన మొదటి దేశము ఏది ఆప్షన్ త్రీ ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ వన్ పూణేలో వ్యాక్సినేషన్ ఆన్ వీల్స్ క్లినిక్ ప్రారంభించిన ఐఐటి ఏది వ్యాక్సినేషన్ ఆన్ వీల్స్ క్లినిక్ ఆప్షన్ టూ ఐఐటి హైదరాబాద్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలుగాను ఆగాఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డును ఏ ప్రాజెక్ట్ గెలుచుకుంది ఆప్షన్ త్రీ ఆర్కాడియా ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వన్ ఇస్రో ఇటీవల ప్రారంభించిన హై రెజల్యూషన్ ఇమేజింగ్ శాటిలైట్ పేరేంటి అన్సర్ ఆప్షన్ ఫోర్ కాడు షాట్ త్రీ నెక్స్ట్ వన్ జాతీయ పాల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఓకే నేషనల్ మిల్క్ డే అన్సర్ ఆప్షన్ టూ నవంబర్ ఇరవై ఆరు నెక్స్ట్ వన్ ఇటీవల నూట ఒక ఏళ్ళ వయసులో మరణించిన యసు హీరో నకసోన్ ఏ దేశం మాజీ ప్రధాని అన్సర్ ఆప్షన్ టూ జపాన్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకున్న ఏది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను గోల్డెన్ పీకాక్ అన్సర్ ఆప్షన్ టూ పార్టికల్స్ ఏంటది పార్టికల్స్ నెక్స్ట్ వన్ ప్రముఖ శాస్త్రీయ సంగీత ఉత్సవము టెన్సెన్ సమోర్క్ సమోర్ ఓకే టెన్సెన్ సమోర్ రెండు వేల పంతొమ్మిదికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వేదిక ఏది టెన్సెన్ సమారో సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ యునైటెడ్ వరల్డ్ రెజిడింగ్ సంస్థ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఎవరిని ఉత్తమ జూనియర్ ఫ్రీ స్టైల్ రెజిలర్గా ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దీపక్ పూనియా నెక్స్ట్ వన్ నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ హౌస్ ప్రెస్ ఇండెక్స్ రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారము తొలి స్థానంలో హంగేరీ నిలిచింది అయితే భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత గ్లోబల్ హౌస్ ప్రెస్ ఇండెక్స్లో పన్నెండవది ఆన్సర్ ఆప్షన్ త్రీ నలభై ఏడు నెక్స్ట్ వన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తల్ ఆప్తల్మాలజీ నుంచి జీవిత సాఫల్య పురస్కారం పొందిన తొలి భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ సంతోష్ జీ హునోవర్ నెక్స్ట్ వన్ ముంబైలో ఇటీవల మరణించిన వికాస్ సాబ్నీస్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యవసాయ శాస్త్రవేత్త నెక్స్ట్ వన్ చూద్దాం అత్యున్నత ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రాస్ రూట్ ఒలింపిక్స్ మిషన్ టాలెంట్ హంట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రము గ్రాస్ రూట్ ఒలింపిక్స్ మిషన్ టాలెంట్ హంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అసోమ్ నెక్స్ట్ వన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన క్యారలిన్ యోజ్నియాకి ఏ దేశ టెన్నిస్ క్రీడాకారిణి ఆన్సర్ ఆప్షన్ త్రీ డెన్మార్క్ నెక్స్ట్ వన్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు ఎన్నవ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది నెక్స్ట్ వన్ జాతీయ చిహ్నాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రభుత్వం విధించే గరిష్ట జరిమానా ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ ఐదు లక్షల రూపాయలు నెక్స్ట్ వన్ యాభై ఐదవ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు పంతొమ్మిది ఆప్షన్ త్రీ అక్కితం నెక్స్ట్ వన్ భారత్ పెన్షన్ వీక్ను ఎప్పుడు నిర్వహిస్తారు భారత్ పెన్షన్ వీక్ ఆన్సర్ ఆప్షన్ వన్ నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ఆరు వరకు నెక్స్ట్ వన్ కేంద్ర హోంశాఖ ఇటీవల ప్రకటించిన దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో తొలి స్థానము పొందినది ఏది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఇరవై ఒకటోది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆబార్డెన్ అండమాన్ నికోబార్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను డేవిస్ కప్ విజేత స్పెయిన్ ఈ టోర్నీ ఏ క్రీడలకు సంబంధించింది డేవిస్ కప్ ట్వంటీ టూ ఆప్షన్ ఫోర్ టెన్నిస్ నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు జరిగిన నూట మూడు రాజ్యాంగ సవరణలతో విడుదలైన పుస్తకము పేరేంటి సో నూట మూడు రాజ్యాంగ సవరణలతో ఆన్సర్ ఆప్షన్ టూ రాజ్యసభ ది జర్నీ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మహిళలపై అహింస నిర్మూలన సారీ అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నవంబర్ ఇరవై ఐదు నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ విజేత ఎవరు లేదా టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు సింపుల్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జియాడోంగ్ షేంగ్ నెక్స్ట్ వన్ పురుషుల విభాగంలో వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ట్వంటీ సిక్స్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎలియుడ్ చోజ్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది నేషనల్ ట్రైబల్ క్రాఫ్ట్ మేళా ఆతిథ్యనగరం ఏది ట్రైబల్ క్రాఫ్ట్ మేళా ఆన్సర్ ఆప్షన్ త్రీ భువనేశ్వర్ నెక్స్ట్ వన్ నూట యాభై రంజీ మ్యాచ్లు ఆడిన తొలి భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ వసిం జాఫర్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం థీమ్ లైన్ ఏంటి ఇరవై తొమ్మిది ఆప్షన్ వన్ యునైటెడ్ అగైన్స్ట్ కరప్షన్ నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఫిక్కీ అరైస్ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ న్యూఢిల్లీ నెక్స్ట్ వన్ జిటిబి గోల్డ్ కప్ గోల్డ్ కప్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ విజేత ఎవరు జీటీబీ థర్టీ వన్ ఆప్షన్ త్రీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నెక్స్ట్ వన్ వాతావరణ మార్పుల పనితీరు సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ముప్పై రెండు ఆప్షన్ త్రీ తొమ్మిది నెక్స్ట్ వన్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎవరు ప్రస్తుతము కేంద్ర విదేశాంగ మంత్రి థర్టీ త్రీ ఆప్షన్ టూ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయ్శంకర్ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు పిలుస్తాం మనము ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి సర్వీస్ ఆడియో సర్వీస్ సునోను ప్రారంభించినది ఎవరు సునో ఓకే థర్టీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆడిబుల్ ఓకే ఆడిబుల్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల స్థాపించిన ఇన్విట్ ట్రస్ట్ ఇన్విట్ ట్రస్ట్ ఈ క్రింది ఏ సంస్థకు సంబంధించింది థర్టీ ఫైవ్ ఆప్షన్ త్రీ ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వన్ డిజైన్ ఎడ్యుకేషన్ క్వాలిటీ మాస్క్ను ప్రారంభించినది ఎవరు డిజైన్ ఎడ్యుకేషన్ క్వాలిటీ మాస్క్ థర్టీ సిక్స్ అన్సర్ ఆప్షన్ ఫోర్ ది ఇండియా డిజైన్ కౌన్సిల్ నెక్స్ట్ వన్ దక్షిణాసియా సాహిత్యంలో రెండు వేల పంతొమ్మిది డిఎస్సి ప్రైజ్ గెలుచుకున్న ఆఫ్ ది ఆఫ్ ద నైట్ ఈజ్ గాన్ ఆఫ్ ద నైట్ ఈస్ గాన్ నవల రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అమితాబ్ బగ్చి నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన యొక్క ఎన్నవ దశ ఇటీవల ప్రారంభమైంది ఎయిట్ ఆప్షన్ ఫోర్ మూడు నెక్స్ట్ వన్ నాలుగవ రీజనల్ క్వాలిటీ కాన్క్లేవ్ ఆతిథ్య రాష్ట్రం ఏది థర్టీ నైన్ ఆప్షన్ వన్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నుండి నాలుగు సంవత్సరాల పాటు ఈ దేశాన్ని నిషేధించింది ఆన్సర్ ఆప్షన్ టు రష్యా నెక్స్ట్ వన్ దిశ అత్యాచారము నిందితుల ఎన్కౌంటర్ పై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఎంతమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ముగ్గురు నెక్స్ట్ వన్ బయోమెట్రిక్ డేటా ఉపయోగంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఆన్సర్ ఆప్షన్ టూ ఐదు నెక్స్ట్ వన్ లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎంత కాలానికి పొడిగింపబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ పది సంవత్సరాలు నెక్స్ట్ వన్ ఆల్ఫాబెట్ నూతన సీఈఓ ఎవరు ఆల్ఫాబెట్ అంటే ఏంటి గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సుందర్ పిచాయ్ ఓకేనా గూగుల్కి అట్ ద సేమ్ టైం ఆల్ఫాబెట్కి కూడా నూతన సీఈఓగా కొనసాగుతున్నారు నెక్స్ట్ వన్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నూతన అధ్యక్షులు ఎవరు ఏడిబి ఇంపార్టెంట్ క్వశ్చన్ నలభై ఐదోది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మసు మస అసకావా మసగుజు మసత్ అసకావా నెక్స్ట్ వన్ ఇదివల రాజీనామా చేసిన ఆదిల్ అబ్దుల్ మెహదీ ఏ దేశ ప్రధాని నలభై ఆరు ఆప్షన్ టూ ఇరాక్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఫార్చ్యూన్ పత్రిక రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను నిర్వహించిన దిగ్గజ వ్యాపారవేత్తల జాబితాలో తొలి స్థానం పొందినవారు ఎవరు ఆప్షన్ ఫోర్ సత్యానాథిల్లా మైక్రోసాఫ్ట్ సీఓ నెక్స్ట్ వన్ శ్రీలంక నూతన ప్రధాని ఎవరు నూతన ప్రధాని నలభై ఎనిమిదవ ఆప్షన్ టూ మహీంద రాజపక్సే ఓకే మహీంద మహింద రాజపక్సే నెక్స్ట్ వన్ నవంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించిన పదవ కామన్వెల్త్ యూత్ పార్లమెంట్కు ఆతిథ్యం ఇచ్చిన నగరము ఆన్సర్ ఆప్షన్ త్రీ న్యూఢిల్లీ ఇండియా నెక్స్ట్ వన్ ప్రపంచ దౌత్య నివేదిక రెండు వేల పంతొమ్మిదిలో భారత ర్యాంక్ పన్నెండు అయితే తొలి మూడు దేశాలు వరుసగా ఏవి తొలి మూడు దేశాలు ఆన్సర్ ఆప్షన్ వన్ మొదటగా చైనా యుఎస్ఏ మరియు ఫ్రాన్స్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ క్లాస్ సో క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ చెప్పుకున్నాం ఇది క్లాస్ త్రీ సో ఇప్పటి వరకు ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ విన్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ లిస్ట్ లింక్ డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేయగానే మీకు రెండు క్లాసెస్ డైరెక్ట్గా కనిపిస్తాయి ఈ క్లాస్తో కూడా ఈ క్లాస్తో మూడు కలిపి కూడా అన్నీ కూడా కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయకుండా చదవండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వార్డు సచివాలయ అభ్యర్థులకు పది నుంచి పదిహేను మార్కులు తెచ్చేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్ ఓకేనా కాబట్టి సో చాలా క్లియర్గా అయితే చదవండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ వ్యాల్యుబుబుబల్ టైమ్ హ్యావ్ ఇస్ డే బాయ్